ఏపీ మూడు రాజధానుల బిల్లు సిఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కి తీసుకోవాలని సోమవారం ఉదయం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడంతో రాజధాని రైతుల దీక్షా శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని 700 రోజులకు పైగా ఉద్యమిస్తున్న రైతులకు బిల్లు రద్దు విషయం తెలియగానే మిఠాయిలు పంచుకున్నారు. అయితే ఎలాంటి ఇబ్బందులు చిక్కులు ఎదుర్కాకుండా మళ్లీ వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో మరోసారి ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి ప్రకటన చేయగానే శిబిరాల్లో రైతులు విచారంతో కన్నీటి పర్యంతమయ్యారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కన పెట్టి కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను కూడా కొంతమంది ముందుకు తోయడం కూడా మనం అంతా కూడా మన కళ్ళతో చూశాం. అధ్యక్ష, ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు అన్ని ప్రాంతాలకు అందరికీ విస్తృతంగా వివరించేందుకు, ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది.